ముఖేష్ అంబానీ ఏషియాస్ రిచెస్ట్ మ్యాన్ ఇతని ఇల్లు యాంటీలియా మీకు మూడు బిలియన్ అమెరికన్ డాలర్స్తో వీళ్ళు కట్టారు ప్రస్తుతము మీరు గమనించారనుకోండి పాకిస్తాన్ ఇదే మూడు బిలియన్ అమెరికన్ డాలర్స్ కోసము ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర వీళ్ళు అడుక్కుంటున్నారు సో ఫైనల్గా అప్రూవల్ వచ్చింది వచ్చిన వెంటనే మీకు పాకిస్తాన్ ప్రధానమంత్రి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు మనం పండుగ చేసుకోవాలి మనకు మూడు బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు ఇస్తున్నారు అంటే డాక్టర్ ఫారూక్ జావేద్ అని చెప్పి మనం సిగ్గుపడాలి ఈయన పాకిస్తాన్ యొక్క డాక్టర్ సో ఇలాగా మనము మూడు బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు వచ్చింది అని చెప్పేసి ఒక దేశ ప్రధానమంత్రి పండుగ చేసుకోండి కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నాడు అంటే ఇండియా ఎక్కడ ఉంది పాకిస్తాన్ ఎక్కడ ఉంది ఒక్కసారి ఆలోచించండి నిన్నంతా మీరు ట్విట్టర్లో చూశారంటే డాక్టర్ ఫారూక్ జావేద్ పెట్టిన మెసేజ్లు అంటే ఒక పాకిస్తాన్ డాక్టర్ ఇండియాకు సపోర్ట్గా మాట్లా ఇండియాకు సపోర్ట్ కాదండి ఫ్యాక్ట్స్ ఈ ఫ్యాక్ట్స్ని చూడండి ఇక మీదటైనా ఇండియాను ట్రోల్ చేయడం మానేయండి ఇండియాను మనము క్రిటిసైజ్ చేయడం వలన టైం వేస్ట్ మనకు వచ్చే లాభము సున్నా ఇంకా ఇంకా కూడా మనము పడిపోతున్నాము అన్న నిజాన్ని గమనించండి అంటే ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ అని చెప్పి లేని ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ పాకిస్తాన్లో ఉంది దీన్ని మానుకోండి అని చెప్పేసి ఇతను నిన్న ట్విట్టర్లో చాలా చాలా ట్విట్స్ పెట్టాడు సో ఇంతలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నాకు ఒక వీడియో ప్రేమ్ గారి ఇది పాకిస్తాన్ నుంచి వచ్చిన వీడియో మీకు ఒక ప్రముఖ యూట్యూబర్ భారతదేశము పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాడు మీరు ఒకసారి చూడండి అంటే నాకు ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపించిందంటే ఒక పాకిస్తాన్ యూట్యూబర్ ఇలాంటి ఒక వీడియో పెట్టడం అనేది మీకు చాలా చాలా అరుదైన ఒక విషయం అండి ఇతని పేరు షారుఖ్ నాదిమ్ అంటే ఎంత గొప్పగా మాట్లాడాడు అంటే మనము ఈ నరేంద్ర మోదీని చాయ్ వాలా చాయ్ వాలా అని చెప్పి అపహాస్యం చేస్తూ ఉంటాం కానీ చాయ్ వాలా మీకు రెండు వేల పద్నాలుగులో ఒక ప్రామిస్ ఒక ప్రామిస్ని దేశానికి ఇచ్చాడు ఏంటంటే దేశం యొక్క రూపురేఖల్ని మారుస్తాను అని చెప్పి వచ్చాడు వచ్చిన వాడు నిజంగానే ఇది చెయ్యగలిగా అంటే పివి నరసింహారావు గారు తీసుకువచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ గ్లోబలైజేషన్ అనండి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనండి దీని తరువాత ఇండియా ప్రాగ్రెస్ చూడడం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల తొంభైలో మీరు చూసారంటే పాకిస్తాన్ ఇండియా ఒకలాంటి ఎకానమీ ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ బెటర్గా ఉండేది ఇండియా చాలా పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండేవారు ఏది పివి నరసింహారావు గారు రావడానికి ముందర సో ఇక్కడ ఉండే నాయకులు కూడా ఇదే కోరుకున్నారు పాకిస్తాన్ మనకన్నా బెటర్గా ఉండాలి అని చెప్పి కానీ మీకు పివి నరసింహారావు వచ్చిన తరువాత టోటల్గా ఇండియా యొక్క రూపురేఖలు మారిపోయాయి ఇది సొంత పార్టీలో సోనియా గాంధీ గారు లేదా వాళ్ళకి సంబంధించిన నాయకులు ఎవరూ కూడా ఇష్టపడలేదు సో దీని తరువాత మీరు అనుకోండి ఇండియా యొక్క ప్రోగ్రెస్ అనేది ఒక మాదిరిగానే ఉండింది మోదీ వచ్చిన తరువాత మీరు గమనించారు అనుకోండి ఇండియా యొక్క జీడిపి ఒక దేశము ఎదుగుతుందా ఎదగడము లేదా అనడానికి ఆ దేశం యొక్క జీడిపి అనేదే ముఖ్యం అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సో ఇది చూశారనుకోండి రెండు వేల పద్నాలుగులో భారతదేశం యొక్క జీడిపి వన్ పాయింట్ త్రీ ట్రిలియన్ అదే ప్రస్తుతం ఇండియా యొక్క జీడిపి ఎంత త్రీ ట్రిలియన్ మనం దాటేశాం యునైటెడ్ కింగ్డమ్ని ని పోటీలో ఓడించాం ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ చూసి మీరు కామెంట్స్ లో పెట్టండి ఆ రోజు ఇండియా యొక్క జీడిపి ఎలా ఉండింది ప్రస్తుతము మన జీడిపి ఎలా ఉంది మెయిన్గా యంగ్స్టర్స్ అండి యంగ్స్టర్స్ ఇలాంటి విషయాలను గమనించాలి చాలా మంది నా గురించి మాట్లాడుతూ ఉంటారు ప్రేమ్ టాక్స్ అనేది ఈ బీజేపీ ఫండెడ్ ఛానల్ అండి కాబట్టి ఇతను మోదీని ఇంతలా పొగుడుతూ మాట్లాడుతూ ఉంటాడంటే మీకు ఈ నాదిమ్ కూడా ఇదే చెప్తున్నాడు ఇవాళ నేను ఇండియాని పొగుడుతున్నాను అంటే చాలా మంది నన్ను క్రిటిసైజ్ చేస్తారు కానీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని చూడండి ఇంకా కూడా ఇండియాను మనం ఇలాగ క్రిటిసైజ్ చేసుకుంటూ మోదీ ఒక ఛాయ్ వాళ్ళ స్లమ్డాగ్ మిలియనర్ ఇలా ఎంతకాలం మాట్లాడతాము దేశాన్ని ఎటు తీసుకువెడుతున్నాడో గమనించండి పాకిస్తాన్ నాయకులారా మీరు అతన్ని ఫాలో అవ్వచ్చు ఏ తప్పు లేదు సుపీరియారిటీ కాంప్లెక్స్ అని మీరు మాట్లాడుతూ మీరు దేశాన్ని అత పాతాళంలోకి తోసేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు పవర్లోకి వస్తున్నప్పుడు పదిహేను లక్షల ఇల్లు నిర్మిస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేశారు ఇవాళ మీరు ఒక ఇంటిని నిర్మించగలిగారా లేదు ఏంటి ఇమ్రాన్ ఖానే అంటున్నాడు షాబాజ్ షరీఫ్ని అంటున్నాడు అదే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆవాస్ యోజనను తీసుకొచ్చాడు గత ఎనిమిదేళ్లలో రెండు కోట్ల ఇల్లులను నిర్మించి చూపించాడు అంటే జస్ట్ యు వాక్ ద టాక్ చెప్పింది చెయ్యి సిన్సియర్గా ఉండు ఉండు నీ దేశము ప్రగతిని సాధిస్తుంది ఏంటండి జీడిపి అన్నారు మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నారు అనుకోండి రెండు వేల రెండు వందల యాభై ఆరు అమెరికన్ డాలర్స్ అంటే గ్రోత్ రేట్ ఎంత ఇండియాది వన్ థర్టీ త్రీ పర్సెంట్ ఒక్కసారి పాకిస్తాన్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఒకప్పుడు వంద రూపాయలు సంపాదించిన వాళ్ళు ఇవాళ నలభై రూపాయలే సంపాదిస్తున్నారు అంతలాగా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోతుంది ఎందుకు చిత్తశుద్ధి లేని నాయకులు ఇవాళ పాకిస్తాన్ని పరిపాలించాలని చెప్పి చెప్తున్నారు మనం ఏం మాట్లాడతాము ఇండియా కన్నా పాకిస్తాన్ యొక్క టెక్నాలజీ చాలా గొప్పది మన దగ్గరే ఎక్కువ అణు అస్త్రాలు ఉన్నాయి అలాగే మనము మిజైల్ టెక్నాలజీలో మిగతా ఆయుధాలలో చాలా గొప్పగా ఉన్నామని చెప్పుకుంటాము కానీ ఈరోజు ఇండియాను చూశారనుకోండి నూట యాభై శాటిలైట్స్ను వాళ్ళు అంతరిక్షంలో నిలపగలిగారు డెప్లాయ్ చేయగలిగారు పాకిస్తాన్ వైపు నుంచి ఒక శాటిలైట్ కూడా ఇవాళ అంతరిక్షంలో లేదు జస్ట్ ఈ తేడాను మీరు గమనించండి అని చెప్పి మీకు డాక్టర్ ఫారూఖ్ జావేద్ ఏమైతే మాట్లాడాడో మీకు షారూఖ్ నాదిమ్ కూడా కరెక్ట్గా అంటే సబ్షాన్యేట్ చేసుకుంటూ ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంది పాకిస్తాన్ ఎలా పతనమైపోతుందన్న విషయాన్ని చాలా అద్భుతంగా మాట్లాడారు అంటే ఒక జీడిపి పెరగడము అలాగే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అంటే మీరు మీ ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవాలి ఎక్స్పోర్ట్స్ అని మాట్లాడారు అనుకోండి ఇవాళ ఇండియా సాధిస్తున్న ఈ రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ అనే దాన్ని ఎక్కడా కూడా మీరు పాకిస్తాన్తో కంపేర్ చేయలేరు రెండు వేల పద్నాలుగులో భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ రెండు వందల ముప్పై ఒక్క బిలియన్స్ అండి అదే ఇవాళ రెండు వేల ఇరవై మూడు చూశారనుకోండి ఆరు వందల డెబ్భై బిలియన్స్ మనం ఎక్స్పోర్ట్స్ రెవెన్యూని సాధించాం అంటే త్రీ టైమ్స్ ఎక్కువ గత ఎనిమిది తొమ్మిదేళ్లలో ఇలాంటి ఎక్స్పోర్ట్స్ని మీరు ఎలా సాధించగలరు అంటే ఎంతలాగా మీరు హార్డ్ వర్క్ చేస్తే యంగ్స్టర్స్ని ఎంతలాగా మోటివేట్ చేస్తే ఇవాళ వంద యూనికాన్స్ ఇండియా వైపు నుంచి స్టార్ట్ అయ్యాయి వంద యూనికాన్స్ పాకిస్తాన్లో ఒక యూనికాన్ కూడా లేదు ఏంటి వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఎవరైతే మీకు టర్న్ ఓవర్ చూపిస్తారో వాళ్ళని యూనికాన్ స్టార్టప్ కంపెనీ అంటారు పాకిస్తాన్లో ఒక కంపెనీ కూడా అలాంటిది లేదు ఇండియాలో వందకు పైగా యూనికాన్స్ ఉన్నాయి అంటే ప్రతి ఒక్క రంగము ఇంకా వ్యవసాయ రంగంలో కూడా ఏం మాట్లాడేవాళ్ళం పాకిస్తాన్ ఒక వ్యవసాయ ఆధారిత దేశము కాబట్టి ఎప్పుడూ కూడా మనకి గోధుమకు కరువు ఉండదు అన్నాము వాళ్ళ దేశం ఒక వీట్ క్రైసిస్ లో ఉంది అదే ఇండియాను చూడండి వాళ్ళ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అనేవి మీకు వేరే లెవెల్లో మీకు రెవెన్యూను సాధిస్తున్నాయి టెక్నాలజీ అంటున్నారు అగ్రికల్చర్ అంటున్నారు ఎక్స్పోర్ట్స్ అంటున్నారు ఇంకా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో కూడా దగ్గర దగ్గర పదకొండు వేల ఆరు వందల ఏడు కోట్ల రూపాయలు వీళ్ళు టర్న్ ఓవర్ ఏది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో చూపిస్తున్నారు అంటే ప్రతి ఒక్క రంగంలో మీరు చూసినప్పుడు ఎక్కడా కూడా పాకిస్తాన్ ఇండియా దరిదాపుల్లో కూడా లేదు అన్నప్పుడు ఇంకా కూడా మనకి అహంభావం ఏంటి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఏంటి మనం ఇంకా ఇంకా కొలాప్స్ అయిపోతున్నామే గానీ ఇండియాను పోటీగా తీసుకోవడానికి ఎక్కడ ఎటువంటి పారామీటర్స్ మన దగ్గర లేనప్పుడు ఇంకా కూడా ఈ నాయకులు కల్లబొల్లి కబుర్లు మనకి చెప్పడము జస్ట్ మూడు బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు వస్తే ఇది చాలా గొప్ప సాధన అన్నట్టు అన్నట్టు చాలా గొప్ప విజయం మన దేశ మంత్రి మాట్లాడుతున్నాడు అంటే పాకిస్తాన్ ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో గమనించండి అని చెప్పి చాలా చాలా ఇంకా చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడాడు కుదురుతా వీడియో చూడండి షారూక్ నాది మాట్లాడిన ఈ మాటలు ప్రతి ఒక్క పాకిస్తాన్ మనసులో మీకు ఇండియా యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది మనము ఏం నేర్చుకోవాలి ఒక ఛాయ్ వాళ్ళ భారతదేశం యొక్క ఈ రూపురేఖలను భవిష్యత్తును ఎలా మార్చాడు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తారు మరి మీరు ఆలోచించండి ఆలోచించి కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్